చేశారు లోకేష్. అంటే తల్లినే గెంటేసిన వాడికి అంగన్వాడీలో సమస్య తెలుసుకుందంటూ కూడా తన వాళ్ళ వాళ్ళ నాయన వాళ్ళ అమ్మనే అంటే తాతలు ఆయన్నే ఎన్నుకోవడం వచ్చినాడు. సాగు కూడా కారణమయ్యాడు. అతను వచ్చి ఈరోజు మాట్లాడాడు. ఎస్మా అనేది ఎందుకు పెట్టారు? ఎవరి మీద కఠినంగా పోవడానికి కాదు, ఆ సర్వీసెస్ ఇంపార్టెన్స్ చెప్పడానికి పెట్టారు. అవి ఎమర్జెన్సీ సర్వీసెస్ కాదా? గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు సర్వీసెస్ చేయాల్సింది మంత్ మొదలైంది. రేషన్ సప్లై చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వీటికి సంబంధించి చూసుకోవాల్సింది. ఇప్పటికే ఎన్ని రోజులు అయింది మొదలై? ఎన్ని రోజులు నడవనివ్వాలి? 14-19 మంది వీళ్ళే అధికారంలో ఉన్నారు కదా. వాళ్ళ నాయన మాదిరి అంతకుముందు చంద్రబాబు నాయుడు చేసిన గుర్రాలతో తొక్కించలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి సమ్మె చేస్తూనే ఉన్నారుగా. అయితే ఇప్పుడు నెల వచ్చింది, ఇప్పుడు మళ్ళీ సర్వీసెస్ మొదలు పెట్టాలి కాబట్టి ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద పెట్టారు. ఆ ప్రొవిజన్ ఉంది లేదు వదిలేయమంటారా? సరే వీళ్ళు ఇట్లే రోడ్ల మీద ఉంటారు, పిల్లలు అట్లే ఇది కానీ ఆకలితో అలమటించని తల్లులు కానీ బాలింతలు కానీ గర్భిణులు కానీ వాళ్ళు సఫర్ కానీ ఇవన్నీ కావాలని కోరుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు గారు? కొడుకు ఏమన్నా అర్థం ఉందా దానికి? మాట్లాడేదానికి నోటికి ఏది వస్తే మాట్లాడమే. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ తాతను చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా కారణం. దానికి ఆన్సర్ ఇవ్వను. పొద్దుపోని మాటలని ఏదో ప్రాసం కుదిరిందేనో లేకపోతే నినాదం లాగా ఉంటుందేమో ఏదో దబాయించవచ్చు ట్విట్టర్ ఉంది కదా దాంట్లో ఒకటి పెట్టడము దానికి మీరు వచ్చి మమ్మల్ని అడగడము. మీరు క్వశ్చన్ చేయాలి, మీరు వాళ్ళని అడగాలి. ఎస్మా అంటే ఏంటది? ఎమర్జెన్సీ సర్వీసెస్ పోని కాదా అవి? క్వశ్చన్ ఏంటి లోకేష్కు? ఆయన స్టాన్ఫోర్డ్లో చదివాడుగా. ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద వస్తాయా రావా? నెల దాటింది, ఏం చేయాలి? ప్రకటించొద్దా? వదిలితే ఈయన ఒప్పుకుంటాడా? మళ్ళీ ఏమంటాడు బాలింతల సంగతి ఏంది పట్టించుకొని ప్రభుత్వం అని అంటాడా అనడా? సో క్వశ్చన్ ఆయనే వస్తాడు, ఆన్సర్ ఆయనే ఇస్తాడు, రెండు ఏదైనా సరే. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లా వాళ్ళు ఎట్లా వ్యవహరించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వ్యవహరించారంటే తేడా తెలుస్తుంది. ఎంత సంయమనంతో ఉన్నారు, ఎంత ఓపికగా మాట్లాడుతున్నాము, చేతులైతే దండం పెట్టి వాళ్ళని అడుగుతున్నాము. మీ సర్వీసెస్ చాలా విలువైనవమ్మా, చేయండి. మీ చేయలేనని ఇన్ని డిమాండ్లు తీర్చాము. 11వ ఎన్నో వస్తే దాదాపు 8వ 9వ పదవి తీర్చాము. ఈ 1-2 దగ్గర కొంచెం తప్పనిసరి ఫైనాన్షియల్ ఇది, అది కూడా కమిట్మెంట్. మేము హామీ ఇచ్చిన హామీ ఎప్పుడో పూర్తి చేశాము. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పింది రాగానే ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేశాము తెలంగాణతో ఈక్వల్గా. ఆ తర్వాత ఎన్నేళ్లకు తెలంగాణ పెంచింది? 2 ఏళ్లకు 3 ఏళ్లకు పెంచింది. ఇప్పుడు వచ్చి దాంతో ఈక్వల్ అంటున్నారు. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా చూస్తామని చెప్పాము, లేదు ఇప్పుడే కావాలని అంటున్నారు. అది ఒక రకమైన ఏమంటారు, ఇప్పుడున్న పరిస్థితిలో ఆ బరువు ఇప్పుడు మోయలేము, ముందు సమ్మె విరమించండి అని రిక్వెస్ట్ చేశాం. ఇంతకంటే పొలైట్గా సమ్మేళనంతో ఏ ప్రభుత్వం అయినా ఉందా ఇంతకుముందు గతంలో? అది చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా ఉన్నాడా? తుపాకు కాల్పులు జరిపింది ఎవరు? విద్యుత్ దాని సమ్మె జరిగినప్పుడు రైతులు సమ్మె చేస్తే నేను ఇంతకుముందు అన్నట్టు గుర్రాలతో తొక్కించింది ఎవరు? అది చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయన. ఆ నైజం పునికి పుచ్చుకున్నాడు లోకేష్. ఇతను ఈరోజు మా గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి క్వశ్చన్ చేయడం కూడా ఎందుకప్ప? ఆయన వచ్చిందే మొన్ననో నిన్ననో మొన్ననో, ఇంకా పూర్తయిన పార్టీ దీనికి కూడా కాలేదు. ఆయన ఏ రీజన్తో వచ్చారో, ఇప్పుడు ఏ రీజన్ చేశారని ఆయన అంటున్నారో కూడా తెలియదు. ఏదో ట్వీట్ ఇచ్చారని అంటున్నారు. దాని అసలు వచ్చింది ఎందుకు వచ్చారో కూడా పూర్తి తెలియదు. అభిమానంతో వచ్చింటే ఆయన కూడా అక్కడ ఏమన్నారు, కొద్ది కాలం పాటు దూరంగా ఉండదలుచుకున్నారు. ఆ రీజన్స్ తెలియాలి, తెలిసినాక దాని గురించి ఏమన్నారు. షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చెప్పేందుకు మీకు చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరారు, పార్టీని కూడా విలీనం చేశారు. మరి ఆ పార్టీలో జాయిన్ అవటం మరి వైసీపీకి ప్లస్ అవుతున్నా మైనస్ అవుతున్నా సో మీరు ఏమంటారు? అసలు కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్స్లో ఎన్ని వచ్చినాయి దానికి? నాకు తెలిసి అయితే 100 కంటే తక్కువ వచ్చింది ఓటు స్టేట్. అలాంటి పార్టీకి సంబంధించినంత వరకు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది లేదు. అసలు షర్మిలమ్మ గారు ఏ రోజైతే తెలంగాణలో పార్టీ పెట్టారో ఆ రోజే ఆమె రాజకీయ ప్రస్థానం ఒక దిశలో మొదలు పెట్టుకుంది. ఆ తర్వాత ఏదైనా తెలంగాణ నుంచి తర్వాత కాంగ్రెస్లోకి రావాలని ఉన్నారు. దాని వెనక ఎవరున్నారని కూడా ప్రజలకు, దేశానికి, అందరికీ తెలుసు. ఈరోజుకు తెలుసు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ, ఇంకోవైపు బీజేపీలో తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ, పవన్ కళ్యాణ్ను, జనసేనను మేనేజ్ చేస్తూ, నేను ఎప్పుడు అంటుంటాను ఆర్కెస్ట్రా ఏ నుంచి జడ్ వరకు రకరకాల పార్టీలను, వ్యక్తులను అందరినీ ఇచ్చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా ఎట్లా ఒట్ల అర్జెంటుగా ఆయన దించాలి. ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేడు కాబట్టి. ప్రజల్లోకి వచ్చి కానీ ప్రజల సమస్యల గురించి దాని మీద యాక్ట్ చేసి కానీ, లేదా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశానని చెప్పుకునే ఘనకార్యం లేదు కాబట్టి, అది లేదు కాబట్టి
సో ఇలా కొత్త కొత్త అవన్నీ తీసుకొచ్చి వీటి ద్వారా ఏదో సంచలనం జరిగింది అన్నట్టు ఒక రకమైన మీడియా పరమైన పర్సెప్షన్ ఇది క్రియేట్ చేయడానికి చేసే దాంట్లో భాగంగా దీన్ని కూడా కుట్ర పన్నాడు రకరకాల దీనితో ఈ ఇప్పుడు ఏదైతే షర్మిలమ్మ గారు చేరారో అది జరిగిందని మేము భావిస్తున్నాం. సీఎం రమేష్ ఫ్లైట్లో మామూలు కానీ లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి ఇవన్నీ యాదృచ్ఛికమని మేము అనుకోవట్లా. ఎందుకంటే ఇదే బ్రదర్ అనిల్ ఇంతకుముందు ఎంత దుమ్ము ఎత్తిపోసేవాళ్ళు అందరూ తెలుసు. మీ అందరికీ మీరే మీద మీరే వాటన్నిటి అప్పుడు చేసేవాళ్ళు. క్రిస్టియన్ ఓట్ల కోసం గాలం వేస్తున్నారని బ్రదర్ అనిల్ వస్తున్నారని ఆయన ఒక దీని కింద చూపేవారు. మరి నిన్న చాలా మర్యాదపూర్వకంగా ఈయన పోయి ఎయిర్పోర్ట్లో కలిసాడట. ఎయిర్పోర్ట్లో ఎట్లా మర్యాదపూర్వకంగా బీటెక్ రవి కలుస్తాడు నాకు అర్థం కాదు. వాళ్ళు వెళ్ళి కలవడము సో ఇవన్నీ వరుస పెట్టి ఆ తర్వాత అక్కడ ఢిల్లీకి సంబంధించి మాట్లాడడంలో కానీ వీటన్నింటిలో వాళ్ళ ప్రయత్నాలు అన్నీ జరుగుతున్నాయి. అందరికి తెలిసినవే. వాటి గురించి మేమెందుకు కామెంట్ చేయట్లేదంటే ఇష్యూస్ డైవర్ట్ అవుతాయి. మేము దేని మీద చెప్పాలనుకుంటున్నామో దాని నుంచి డీవియేట్ అవుతుంది కాబట్టి మా అంతటా మేము అనట్లేదు. బట్ అట్ ది సేమ్ టైం సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఇంకో పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం మొదలయ్యాక షర్మిలమ్మ గారికి ఆమె ఇష్టం అది ఆమె చూజ్ చేసుకోవచ్చు వెళ్తారు. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకురుగానే ఉంటారు నాయకురాలుగా ఉంటారు. ఆమెకి ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తారన్నారు తెలియదు. ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా వస్తారు. ఇలాంటి గతంలోనే జరిగింది. మా పార్టీ పుట్టినప్పుడే ఫస్ట్ బై ఎలక్షన్లోనే వివేకానందరెడ్డి గారిని ఆ రోజు కాంగ్రెస్ దీంట్లోకి ఇది పెట్టుకొని ఆ రోజు తెలుగుదేశం కాంగ్రెస్ కలిసే కడపలో జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని మొగ్గలోనే ఉంచాలని ట్రై చేశారు. కాల ఆయన రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు. సో మరి ఆ రోజు అదే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఉన్నాడు తర్వాత మంత్రిగా కూడా ఉన్నాడు. ఏమైంది ఆఖరికు ఆ రోజే కాల అప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మాదేమో అప్పుడే పుట్టిన వైఎస్ఆర్సీపీ అప్పుడే పుట్టిన పార్టీ ఫ్యాన్ గుర్తు తెచ్చుకునే వేరే ఎలక్షన్లోకి వెళ్ళారు. ఏ రిజల్ట్ ఎందుకు చూశారు? ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు. మీరు దాని గురించి మమ్మల్ని అడగడం దానికి మేము సమాధానం అడగడం ఏమి ఇవ్వగలం? దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది. ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించి. దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి. అక్కడ నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఇప్పుడు ఈయన తెరవనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు. ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్ము ఎత్తిపోయించడం ఎట్లా లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్గలమా అనే ఒక దింపుడు కళ్ళ ఆశతో ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా మొత్తం దాన్ని ఫెసిలిటేట్ చేసే దాంట్లో అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ మొత్తం మీద వచ్చి ఇది ఇట్లా జరిగితే ఆయన తనకేం కావాలనేది అందరి ద్వారా చేయించడానికి చేసే ప్రయత్నాల్లో అందులో తాజాగా ఇది కొత్తది ఇప్పుడు జరిగింది కాంగ్రెస్ ద్వారా కాంగ్రెస్లో షర్మిలమ్మ గారి ప్రవేశం కానీ ఇప్పుడు జరుగుతున్నారు జరగబోయే డ్రామా కూడా. ఆయన కావాల్సింది ఏంటి? స్టేట్ డెవలప్మెంట్ కానీ స్టేట్లో జరుగుతున్న పరిణామాలు కానీ 14-19 మధ్య ఏం జరిగింది ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల సంక్షేమ కార్యక్రమాల మీద కానీ చర్చ జరగకూడదు. ఆ పేరు మీద అజెండాతో జనంలోకి వెళితే ఆయనకు మైనస్ మార్కులే వస్తాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చెప్పనివి కూడా పాజిటివ్ చాలా ప్రూవ్ అమలు చేశారు ప్రూవ్ చేసుకున్నారు. ప్రజల బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ డైవర్ట్ చేయాలంటే ఆయనకు ఎప్పుడు సంచలనాత్మకమైనవి సంబంధం లేనివి ప్రజలకు సంబంధం లేనివి ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఉండాలి. అవి అందులో క్రియేట్ చేయడంలో భాగంగానే ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అందులో తాజాగా ఏం జరిగిందని మేము భావిస్తాం. అభ్యర్థుల యొక్క సీట్లకు సంబంధించి కసరత్తు పూర్తయిందా లేకపోతే